దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత కృష్ణశాస్త్రి గారు పాట పాడమన్నారు. పాట పాడమంటే ఏకవీరలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అనే పాట పాడా, ఆయన రాసిన పాట. తర్వాత మరొక పాట పాడినాడు, పాట పాడమన్నాడు ఆయన. అదే సినిమా ఏకవీరలో మరొక పాట పాడా. ఏం పాట అంటే తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. అది పల్లవి. తర్వాత చరణం నవ్వుల అవి కాము నవపారిజాతాలు నవ్వుల అవి కాము నవపారిజాతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. చాలా అద్భుతమైనటువంటి పాట. సో ఆ పాట పాడాను నేను. అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే రాశారనుకుని పాడాను ఆ పాట. అయితే ఈ పాట యాక్చువల్గా రాసింది నారాయణ రెడ్డి గారు. ఆ మాటలు కూడా నవ్వుల అవి కావు నవపారిజాతాలు రవంత సడిలేని రసరమ్య గీతాలు ఈరోజు ఆ రాజు అరుదెంచున అపరంజి కళలన్నీ చిగురించున. ఆ మాటలు కూడా అన్నీ నవపారిజాతాలు రవంత సడిలే లేకపోవటం రసరమ్య గీతాలు. ఈ మాటలన్నీ మెత్తగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాటలాగే ఉన్నాయి. అందుకోసం కృష్ణశాస్త్రి గారి రాశారేమో అనుకొని ఆయన దగ్గర పాడా. కృష్ణశాస్త్రి గారు కూడా చెప్పలేదు ఈ పాట నేను రాయలేదు అని కూడా చెప్పలేదు నేను. ఆయనే రాశాడు అనుకుని ఆయన దగ్గర పాడుతూ ఉన్నాను అప్పుడప్పుడు. తర్వాత తెలిసి ఆ పాట నారాయణ రెడ్డి గారు రాశారని తెలిసి తర్వాత నారాయణ రెడ్డి గారితో ఒకసారి సార్ మీరు రాసిన పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట అని ఆయన ముందే పాడానండి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే రాశారు అనుకున్నాను నేను అని అన్నా. అప్పుడు నారాయణ రెడ్డి గారు ఎంత చక్కగా స్ఫూర్తిగా చెప్పారంటే, అంటే నేను రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు, అంత బాగుంది అనుకున్నావు కదా పాట, అది చాలా మంచి విషయమే, వెరీ గుడ్ అని అన్నాడు ఆయన. తర్వాత ఆయనతో ప్రయత్నం పెరిగిన తర్వాత ఆయనతో పరిచయం పెరిగిన తర్వాత జరిగినటువంటి సంభాషణ. తర్వాత నేను ఈటీవీలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద ఒక ఎపిసోడ్ తయారు చేశాను, ఎందరో మహానుభావులని. దానికి నారాయణ రెడ్డి గారు యాంకర్గా పనిచేశాడు. యాంకర్ అనకూడదు, అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి నారాయణ రెడ్డి గారు ఆయన దృష్టిలో నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వం గురించి చెప్పటం అన్నమాట. ఆయన స్వయంగా నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మల్లీశ్వరి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, ఆ డిగ్రీ చదివేటప్పుడు ఆ సినిమా చూసి ఒకటికి 10 సార్లు ఆ సినిమా చూసి ఆ సినిమాలో పాటలు పాడుతూ చాలా బాగా పాడతారు నారాయణ రెడ్డి గారు. ఎవరో సినిమాలో పాడించలేదు కానీ చాలా చక్కగా పాడతాడు నారాయణ రెడ్డి గారు. దూరదర్శన్లో ఆయన రాసుకున్నటువంటి ప్రైవేట్ సాంగ్స్ చాలా అద్భుతంగా పాడి వినిపించాడు ఆయన, గజల్స్ టైప్లు. సో ఈయన కాలేజీలో చదివేటప్పుడు మల్లీశ్వరి పాటలు పాడుతూ కాలేజీలో హీరోలాగా కాల్ రెగ్రేసేవాడంట. నారాయణ రెడ్డి గారు చాలా అందగాడు, మంచి గిరిజాలు, ఎంత చక్కగా మాట్లాడతాడు. డయాస్ మీద వస్తే స్పీకర్లు అందరినీ ముందు మాట్లాడించి నారాయణ రెడ్డి గారు లాస్ట్కి పెడతాడు. చాలా చక్కగా, చాలా ఆయన మాట్లాడితే పాట పాడినట్టు ఉంటుంది, అంత అందంగా మాట్లాడతాడు.
తర్వాత అంత హావభావాలు, చమక్కులు, జోకులు అవన్నీ చాలా చక్కగా ఇస్తాడు. ఈజ్ అ వెల్ రెడ్ మ్యాన్ నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఊరిక వచ్చింది ఆయనకి. జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదట మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వచ్చింది, తర్వాత సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది. అంతకుముందు జ్ఞానపీఠ అవార్డు రావాల్సిందంట, మిస్ అయిందంట. జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడానికి వాళ్ళకి ఏవో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొద్దిగా దాటిందంట మొదటిసారి. అప్పుడు మిస్ అయింది జ్ఞానపీఠ అవార్డు. తర్వాత జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత ఒక సభలో ఒక మంచి జోక్ వేశాడు నారాయణ రెడ్డి గారు. ఎవరి మీద? జగ్గయ్య గారి మీద. జగ్గయ్య గారు చాలా మంచి నటుడు, కంఠం కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో తెలుగు న్యూస్ రీడర్గా చేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన డిక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, కంచు కంఠం కదా జగ్గయ్య గారు. జగ్గయ్య గారు హీరోగా వేసినటువంటి సినిమాలు ఫెయిల్ అయ్యాయి, కానీ సైడ్ హీరో వేస్తే నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని తినేస్తాడు, అంత బాగా చేస్తాడు. అసలు అల్లూరి సీతారామరాజులో లాస్ట్ క్లైమాక్స్లో ఆ జగ్గయ్య గారు ఇంగ్లీష్ దొర వేషం వేస్తాడు, అప్పుడు ఎంత అద్భుతంగా చేశాడు ఆ వయసులో కూడా. అయితే డయాస్ మీద జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఉన్నారు. కొన్ని సినిమాల్లో నాగేశ్వరరావు గారు పక్కన జగ్గయ్య గారు యాక్ట్ చేస్తే నాగేశ్వరరావు గారు తేలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దాని మీద ఆయన జోకేసి ఏంటంటే, జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు, హీరోగా వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు అన్నాడు ఆయన. అంటే అర్థమైందా? జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు, అంటే హీరో కన్నా బాగా యాక్ట్ చేస్తాడు. అదే జగ్గయ్య గారు హీరో వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు, అంటే ఈయన హీరోగా వేసినటువంటి సినిమా ఫ్లాప్ అవుతుందని అర్థం అన్నమాట. సో ఆ విధంగా చాలా చక్కని చమత్కారాలు, చక్కని జోకులు వేస్తాడు, చాలా చక్కగా పాడతాడు ఆయన, చాలా అందగాడు. ఆయనకి ఎన్ని అవార్డులు. తర్వాత ఆయన ప్రతిభను గమనించినటువంటి ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే నారాయణ రెడ్డి గారి పాటలు ఉన్నాయనేటటువంటి లెక్క. ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు, రెండు చేతులతో రాశాడు. మళ్ళీ నువ్వు ఆ ప్రశ్న అడిగి మాకు రెండు చేతులతో రాస్తారు అని ఎడాపెడా రాసేవాళ్ళు అనమాట. ఎక్కడ ఈ కంపెనీలోకి వచ్చి ఒక గంట కూర్చునేవాడైనా ఇక్కడ పాట రాసేసి పల్లవి రాసేసి ఇక్కడ ఇచ్చేవాడు, మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళేవాడు. అలాగా రోజుకి ఒక రాజులను కంపెనీలు తిరిగేవాడు. తర్వాత ఆత్రేయ గారు కానీ, ఆత్రేయ గారు చాలా ఆలోచించి లేటుగా ఇస్తాడు అనేటటువంటి ఉంది. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి పాటలు ఎక్కువయ్యి ఆయన కూడా తొందరగా ఇచ్చేవాడు కాదు పాట, ఎందుకంటే ఆలోచించుకొని రాయాలి. నారాయణ రెడ్డి గారికి సిచ్యువేషన్ చెప్పంగానే మరి ఎంత గబుక్కున దాన్ని జీర్ణం చేసుకొని పాట రాస్తాడు, చాలా స్పీడ్గా రాస్తాడు ఆయన. రోజుకి ఒక అర డజన్ పాటలు రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నారాయణ రెడ్డి గారు. తర్వాత రామారావు గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయనకి పదవులు ఇచ్చి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని చేసి చాలా సినిమా సాహిత్య పరంగా ఆయన కాదు, ఆయన రాసినటువంటి పుస్తకాలు, సాహిత్యం ప్రతి సంవత్సరం ఒక పుస్తకం రిలీజ్ చేస్తాడు ఆయన రాసి. ఆయన పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఒక పుస్తకం రాసి ఒక పుస్తకం రిలీజ్ చేయటం అంటే ఎంత శ్రమ చేయాలి, ఎంత రాయాలి. ఆయనకి సరస్వతీదేవి ఆ విధంగా, ఆయన ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పాట రాసేయగలడు, చాలా స్పీడ్గా రాయగలడు. సో అంత గొప్పగా నారాయణ రెడ్డి గారు సినిమా సాహిత్యాన్ని చాలా గొప్పగా రుచి చూపించాడు మనకి. అలాగే తెలుగు సాహిత్యంలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించాడు, జ్ఞానపీఠ అవార్డు సంపాదించుకున్నాడు. ఆయన చాలామందికి మార్గదర్శకుడు అయ్యాడు. వేటూరి సుందరమూర్తి గారు కూడా అన్నారు, నేను సినిమాల్లో పాటలు రాయటానికి వచ్చేటప్పుడు ఒంటి చేత్తో
ఒంటి చేత్తో పాట రాసేవాడు అన్నాను. నేను రెండు చేతులతో అని అన్నాను. ఆయన ఒంటి చేత్తో పాట రాసేవాడు అంటే ఆయన ఒక్కడే రాసేవాడు అన్ని పాటలు అని కొనియాడారు నారాయణ రెడ్డి గారిని వేటూరి. ఆత్రేయ గారిని ఒకసారి, సార్ మీరు బాగా లేటుగా ఇస్తారంట పాట అని అంటున్నారు. అవును నేను లేటుగానే ఇస్తాను రా అన్నాడు. ఎందుకు సార్, పాట రాసేస్తారు కదా, ఇవ్వచ్చు కదా అని అన్నాను. ఒరే రికార్డింగ్ ముందు ఇవ్వాలి రా పాట, ముందు ఇచ్చామనుకో అసిస్టెంట్ డైరెక్టర్కి వెలుగుతాడు, డైరెక్టర్కి వెలుగుతాడు, నా పాటను కూలీ చేస్తారా. అందుకోసమని పాట ఒకవేళ ముందు రాసేసినా సరిగ్గా రికార్డింగ్ టైంకి వేడివేడిగా తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. సో అదొక టెక్నిక్. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, తర్వాత ప్రొడ్యూసర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ బామ్మర్ది ఉంటాడు, నారాయణ రెడ్డి గారు ఎవరో కవి రాసిన పాట తీసుకొచ్చేస్తే అందరూ చూస్తారు, చూసి ఒక్కొక్కడు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆ పాటను కలగకుండా, కుక్కలు చింపని విస్త్రీ కాకుండా, అందుకే రికార్డింగ్ ముందు ఇస్తానరా అని చెప్పాడు ఆత్రేయ గారు. సో ఆ విధంగా నారాయణ రెడ్డి గారు మాత్రం చాలా స్పీడ్గా రాసేవాడు. సినిమా సంగీత పరంగా, సాహిత్య పరంగా చాలా గొప్ప పేరు సంపాదించుకొని ఎంతోమందికి చాలా ఆదర్శమైనటువంటి గొప్ప పాటలు, గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించి వెళ్ళిన మహానుభావుడు మహాకవి శ్రీ నారాయణ రెడ్డి గారు.